ప్రతిపక్ష పార్టీల మీద, ప్రజా సంఘాల మీద మీరు పెడుతున్నటువంటి నిర్బంధం, మీరు అవలంబిస్తున్నటువంటి అణిచివేత చర్యలు తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తాం. కాబట్టి ఈరోజు వారు తెలంగాణ మాదర్ ఏం మాదారని మీ తెలంగాణ మాదర్ సెక్రటరీకి రానటువంటిది తెలంగాణ మాడాలా, ప్రజలను కలవనటువంటిది తెలంగాణ మాడాలా, మీది 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేని తెలంగాణ మాడాలా, ఫార్మాజులు ఉండేది తెలంగాణ మాడాలా, మద్యాన్ని ఏవే పాలించేది తెలంగాణ మాడాలా, రాష్ట్ర డంప పాలిచే తెలంగాణ మాడాలా, ప్రధానమంత్రిని అవమానించేది తెలంగాణ మాడాలా, గవర్నర్ను అవమానించేది తెలంగాణ మాడాలా, కేంద్ర మంత్రులు అవమానించేది తెలంగాణ మాడాలా, దేంట్లో మీ మాడాలని ఆదర్శంగా చెప్తాను. పరిపాలన అంటే ఆదర్శమైనటువంటి పరిపాలన ఉన్నారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిపాలన ఉన్నారు. మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పలేని అడుగుతాను. కేంద్రం ఇచ్చినటువంటి రుణాలు కాదా? మీరు చెప్పుకుంటున్నటువంటి ప్రాజెక్టు, ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రుణాలు లేకుండా ఏదైనా కట్టేవా అడుగుతా ఉన్నా? తెలంగాణ మీద ప్రేమ లేకపోతే అంత ఉదారంగా ₹1,000 కోట్ల రుణం ఇచ్చి కాబట్టి ఈటల రాజేందర్ గారు సస్పెండ్, ఇది అతి అతి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం, మీరు నిజంగా ఎవరేం మాట్లాడారో రాజ్యసభలో, సారీ అసెంబ్లీలో ఎవరేం మాట్లాడారో మీరు విశ్లేషణ చేసి గౌరవ స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇవన్నీ నేను చెప్పాను మళ్ళీ అవి నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పాటల పట్ల స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను స్పీకర్ గారికి మనవి చేస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా.